దేశంలో రైతుల గురించి ఎవరన్నా ఆలోచన చేసిండ్రా? రైతుల తిప్పలు చూడాలన్న సో ఎవరికన్నా ఉన్నదా? పెట్టుబడికి సాయం చేయాలన్న గొప్ప ఆలోచన మాదే. మేం పెట్టిన తర్వాతనే సెంటర్ వాళ్ళు నక్కలు కొట్టిండ్రు. దేశానికి తెలంగాణనే రోల్ మోడల్. ఇక రైతులకు పెట్టుబడి తిప్పలు తప్పినట్టే అని అప్పట్లో కేసీఆర్ సార్ చెప్తుంటే మస్తు మురిసిపోయేది. రైతులకు సాయం చేస్తామంటే ఎవరు కాదంటారు చెప్పుర్రీ? కానీ ఖర్చు పెట్టిన పైకమంతా ఆళ్ళకే పోయిందా అన్నదే క్వశ్చన్. బీడు భూములల్ల ఇత్తు మొల్వదు, పంట వండదు. కానీ పాత సర్కార్ల రాళ్ళు రప్పలకు పైసల పంట వండింది. రైతు బంధు పేరు మీద గుట్టలు పడవు భూములకే 22,606 కోట్లు పడ్డాయి. మరి రైతు బంధు పెట్టిన కాంచి 5 ఏళ్లల్ల రైతుల అకౌంట్లల్ల 72,816 కోట్లు వేసిరట. అండ్ల సాగు భూములకు ఇచ్చింది 50,210 కోట్లే. కడమ పైకం పడవు భూములకు పోయిందన్నట్టు. అంటే ఏడాదికి 4,000 కోట్లు ఉత్తగా దానం చేసినట్టే. ఇంకా గమ్మతేందంటే వ్యవసాయ భూములు కొని ఫ్లాట్లు వెంచర్లు వేసిన ధరణి రికార్డుల సాగు భూముల కిందనే ఉండే వరకు ఆటికి సుత రైతు బంధు పడుతుంది. 100 ఎకరాలున్న ఆసాములు మడిలకు దిగి వ్యవసాయం చేయనోళ్ళకు సుత పలారం లెక్క పైసలు వంచిండ్రు. ఈ కాంచెల్లి అట్లా కాకుండా చూస్తారట. సాగు భూములకే రైతు భరోసా, అది సుత 5 ఎకరాల లోపే ఇయ్యాలని డిసైడ్ అయినరు. కౌలు రైతులకు సుత పెట్టుబడి సాయం ఇస్తామన్నారు కాబట్టి 80% రైతులకు ఫాయిదా అవుతుంది అనేది సర్కార్ వల్ల ఆపొచ్చున. పక్కాగా భూముల లెక్కలు తీసి వచ్చే ఆనకాలం పంటకు రైతు భరోసా అమలు చేసే పనులున్నారు. చూడాల మరి అప్పటి వరకు ఎట్లెట్లా చేస్తారో.